ఈ వైద్యుల భయం ఇప్పుడు మరీ విపరీతంగా ఉంది కానీ అప్పుడు కూడా కొంచెం ఉండేది అందుకే పల్లెటూళ్ళలో ఒకడు డాక్టర్ గారు కనపడకనే వైద్యరాజ నమస్తుభ్యం అన్న డాక్టర్ గారు నమస్కారం అంటే బాగుందా అంటే యమరాజ సహోదర అన్నట్ట ఎముడుకు నువ్వు తమ్ముడు అయా అన్నట్ట సహోదర అంటే అర్థం విచిత్రం ఇక్కడ అనుజ అగ్రజ అనడం లేదు అనుజ అంటే తమ్ముడు అగ్రజ అంటే అన్నగారు రెండు కలిసి వచ్చేలా సహోదర అంటే ఒక తోబుట్టు అని అర్థం తోబుట్టు అంటే పైవాడ కావచ్చు కిందవాడు కావచ్చు అందుకని అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే యముడి కంటే ముందే ఇంక నువ్వు రెండు ఆకులు ఎక్కువ చదివావులే అన్నట్టు యమరాజ సహోదర అంటే అదేమిట్రా బాబు యమధర్మరాజుతో పోల్చేవాడు అవి మామూలుగా కాదండి మీరు యముడు కంటే మీరు గొప్పవాళ్ళు ఎందుకంటే యమస్తు హరతి ప్రాణాన్ వైద్య ప్రాణాన్ ధనానిచ ఎముడు కావాలని ప్రాణాలే తీసుకుంటాడు ఆయన నువ్వు ప్రాణాలతో పాటు మా సొమ్ములు కూడా తీసుకుంటున్నావు కదా వాడికంటే నువ్వు రెండు ఆకులు ఎక్కువ చదివావు అన్నట్టు ఎముడు వైద్యం చేయడు ప్రాణం తీసేస్తాడు గొడవలేదు ఇప్పుడు తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి అన్నాడు చెన్నైశ్వరి ఒక మహత్తర వైరాగ్యం ఎప్పుడైనా జీవితం మీద వైరాగ్యం వస్తే ఇది గుర్తు చేసుకోండి తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి చాలామంది ఆలోచిస్తారు నేను పోయాక ఏమిటో ఈ పిల్లలు ఏమైపోతారో నువ్వు ఉండగానే ఏమైపోతారో నీకేం తెలుసు ఎందుకు వచ్చిన గొడవ అది అసలు నువ్వు పోయిన తర్వాత ఇవన్నీ దేనికయ్యా మనం అనేది ఈ ప్రపంచంలో లేనప్పుడు ఇక ప్రపంచం తర్వాత ఏమైనా మనకి సంబంధం లేదు మనకి ఏ అంటదు కూడా అది ఇది అజ్ఞానం కానీ మన తర్వాత కూడా నా తర్వాత కూడా పది తరాలు సుఖంగా ఉండాలనేది నా ఆశయం అండి ఇది అనవసరపు ఆశయం ఇది ఉన్నప్పుడు సుఖంగా ఉండేలాగా నువ్వు సుఖంగా ఉండాలి పది మంది బాగుండాలి నీ వల్ల ఎవరికీ నష్టం కలపడం అందుకని పది తరాలకి మిగిల్చడం నీ పని కాదు ఈ మనిషి ఈ కాంక్ష వల్లనే ఇంత పెంట పెంచేసుకున్నాడు నేను పెద్ద గుడి కట్టానని అంటాడు సాత్వికమైన అహంకారం కూడా మీరు గమనించండి మా ఊళ్ళో పెద్ద గుడి కట్టానని ఎందుకంటే పది తరాల పాటు మన పేరు అలా చెప్పుకో వీడు ఎప్పుడు గుడిలో కట్టావు వీడు కూర్చోడు ధ్యానం చేయడు ఓ పుస్తకం చదవడు గుడి కట్టేసి కూర్చుంటాడు ఇక్కడ వచ్చినప్పుడు నేనా కట్టానండి ఇంకా డెవలప్మెంట్ చేద్దాం డెవలప్మెంట్ చేస్తూ ఈ లోపు యామధర్మరాజు లాక్కెళ్ళిపోతాడు నువ్వు గుడి కట్టడం కంటే కూడా ముందు చేయవలసింది రామాయణం చదవడం గుళ్ళు ఓహో వీధి కోడి కట్టి పారేసారు దెబ్బలు అడుగుతున్నారు మొత్తం అంతా దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటే మాకుంది ఆ గుళ్ళో ఈ గుళ్ళో ఉపన్యాసం ఇది శుభ్రంగా సంపాదించుకుంటున్నావు ప్రజలకేం ఉపయోగం ఉందని నేను అనుకోవట్లేదు ఎక్కువైనా బాగా అయితే ఇన్ని గుళ్ళు ముందు కట్టిన గుళ్ళలోకి మనం పెడుతున్నామా అక్కడ అర్చకుడు సుఖంగా ఉన్నాడా దేవుడికి అన్నీ జరుగుతున్నాయా దానివల్ల జరగాల్సిన ప్రయోజనం ఊళ్ళో సాత్విక ప్రవృత్తి పెరగడం నేరాలు తగ్గడం ఒక గుడి ఉంది అంటే చుట్టుపక్కల వంద కిలోమీటర్ల దూరంలో నేరం జరగదు గుడి చుట్టూ వంద కిలోమీటర్ల దూరంలో నేరం జరగద్దు గుడి ప్రభావం అంత గొప్పది జరిపించవలసిన ఉత్సవాలు జరిపించే హరికథలు బుర్రకథలు నాటకాలు ఉపన్యాసాలు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసి గుళ్ళోకొచ్చే ప్రజలకందరికీ నీతిబోధ జరిగేలా చేస్తే ఖచ్చితంగా యజమానులు దాన్ని పాటిస్తూ వాళ్ళని పాటించేలా చేస్తే ఆ వాతావరణం కల్పిస్తే వంద కిలోమీటర్ల దూరంలో నేరం జరగదండి అంత ప్రభావం ఉంది గుడికి కానీ ఈవేళ మనం కిలోమీటర్కి గుడి కట్టాము ప్రతి కిలోమీటర్ పరిధిలో వంద నేరాలు జరుగుతున్నాయి పైగా గుడి గురించే నేరాలు జరుగుతున్నాయి గుళ్ళోనే జరుగుతున్నాయి భయంకరమైన విచిత్రమైన మతాలు స్థాపించిన వాళ్ళందరూ గుళ్ళల్లో తీవ్రవాదులను పెట్టుకుని పోషిస్తున్నారు వాళ్ళ గుళ్ళల్లో వాళ్ళు మన గుళ్ళు కాదు హిందువులు చేయలేదా పని కానీ ఇతరులు చేశారు వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో తుపాకులు పెట్టు కూర్చున్నారు తీవ్రవాదులు పైగా మా గుడి మీద దాడి చేస్తే చంపేస్తామన్నారు అందుకోసం ప్రధానమంత్రులే చంపేశారు ఈ దేశంలో ఎంత ఆశ్చర్యకరమైన పరిణామాలండి ఇవన్నీ అధ్యయ గుడి ద్వారా మనమేం నేర్చుకోకపోగా గుడిని కూడా మింగేసి కలుషితం చేస్తున్నాం అందుకనే ఇక్కడ గుడి కంటే కూడా గుడి వాతావరణాన్ని కాపాడడం చాలా ముఖ్యం అందుకే ఇక్కడ వ్యంగ్యమైన శ్లోకంలో కూడా ఏమయ్యా నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకుని నీకంటే ఏమయ్యా వాడు వస్తాడు తీసుకెళ్ళిపోతాడు వైద్యం కూడా ఉండదు ఇంకా పైగా రాత్రో పగలో ఎప్పుడు తీసుకెడతాడో తెలీదు కానీ నువ్వేం చేస్తున్నావు అంటే హరతి ప్రాణాన్ వాడు ప్రాణాలు మాత్రమే తీస్తుంటే నువ్వు ప్రాణాన్ ధనానిచ్చ నా ప్రాణాలతో పాటు డబ్బు కూడా పట్టుకుపోతున్నావు అంటే నా పిల్లలకేం లేకుండా పోనీ పోయేదేదో పెందరాళ్ళే పోతే వాళ్ళేనా సుఖంగా ఉంటారు అంచేతనే ఎప్పుడు మన ప్రాణమే ముఖ్యం డబ్బు కంటే ప్రాణం కంటే కూడా డబ్బు ముఖ్యం అనుకుంటున్నావు అంటే అజ్ఞానం దీన్ని వ్యంగ్యమైన శ్లోకంలో హాస్యంగా చెప్పండి ఆయన నువ్వు యమధర్మరాజుకి అన్నగారమయ్యా వాడు ప్రాణం ఒకటే తీసుకుంటాడు కానీ నువ్వు ప్రాణంతో పాటు డబ్బు కూడా తీసుకుంటున్నావు కదా అన్నాడు ఇంత అందమైన చమత్కార శ్లోకాలు ఎందుకు పుట్టాడు ప్రజల జీవితంలోంచి గుండె మంటల్లోంచి పుట్టిన హాస్యం అండి ఇది ఒక రకంగా అగ్ని నుంచి పుట్టిన అమృతం ఇది లోపల అగ్ని దాన్ని అమృతంగా మార్చి అందించారు కవులు కాబట్టే ప్రజలు తిరగబడకుండా ఉద్యమాలు చేయకుండా ఉండగలిగారు ఆ ప్రశాంత స్థితిని ప్రజలు కాపాడారు వాళ్ళ భావాలను వ్యక్తం చేయడం వాళ్ళు లేకపోతే అందరూ చేసేది చేసి హింస ఎక్కడ మనిషిలో పైగా సున్నితమైన మార్పు ఈ శ్లోకం విన్న ఏ వైద్యుడైనా సరే మారి తీరతాడు నిజమే కదా ఎముడు ఒక్కసారి ప్రాణం పట్టుకెళ్ళిపోతాడు నేను వాయిద్యాల పద్ధతిలో తీసుకుంటున్నాను ప్రాణం స్లోలీ 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 అని మొత్తం మీద లాగేస్తున్నాడు నేను అని ఒక్కసారి మన వైద్యుల్లో మార్పు వస్తే మేము పల్లెటూళ్ళలో వైద్యం చెయ్యము అని సమ్మె చేసే వైద్యులు ఉంటారండి ఎక్కడైనా హైకోర్టు కూడా తిట్టిపోసింది ఈ మధ్యన ఏం ఇంత వైద్యం నేర్చుకున్న ఎంబీబీఎస్ డాక్టర్లు పల్లెటూళ్ళో రెండేళ్ళు ఉండడానికి నెప్పా పల్లెటూళ్ళలో ప్రజలు ఎలా ఉంటున్నారండి అక్కడ అంటే వీళ్ళకి వీళ్ళ కుటుంబాలు వీళ్ళ మొగుళ్ళు వీళ్ళ పెళ్ళాలు వీళ్ళ స్వార్థాలు వీళ్ళ చదువులు వీళ్ళ ఇంగ్లీష్ మీడియాలు మళ్ళీ పిల్లల డాక్టర్లు అయిపోయి దోచేసుకోవాలి పల్లెటూళ్ళు నాశనం అయిపోవాలి మళ్ళీ వెళ్ళా ఎవరినైనా దేశం గురించి మాట్లాడమంటే పల్లెటూళ్ళు పల్లెటూళ్ళని మాట్లాడతారు ఆ ఊళ్ళో ఉండాడు ఇంత వాళ్ళకి చురుక్కు అనిపించేటువంటి చెమక్క ఈస్రో నమస్తుభ్యం యమరాజ భమరాజ యమస్తు హరతి ప్రాణాన్ వైద్య ప్రాణానధనానిచ